మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతున్నటువంటి మరొక గిఫ్ట్ ఏదైతే నిర్మలా సీతారామన్ నిన్న చెప్పుకొచ్చినటువంటి ప్రత్యేక పథకం. ఇందులో ఏదైతే 60,000 కోట్ల రూపాయలు బీహార్కి ప్రాజెక్టులు ప్రకటించారు, ఆంధ్రప్రదేశ్కి బహుముఖ సాయం అందించేందుకు మాట ఇచ్చారు అన్నటువంటి పాయింట్ అడిగినప్పుడు, ఏదైనా ప్రసంగంలో పేరు పెట్టకుండానే అన్ని రాష్ట్రాలకు ఇచ్చామని చెప్తూ, దేశ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి బీహారు, జార్ఖండు, పశ్చిమ బెంగాలు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి పూర్వోదయ పేరుతో ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. ఇందులో మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక అవకాశాల కల్పన ఈ మూడు చేస్తారు. అంటే ఇక్కడ మనకి ట్రైనింగ్ సెంటర్స్ భారీగా వస్తాయి, అదే సందర్భంలో ఇండస్ట్రీస్ పెట్టుకుంటే వాటికి సంబంధించినటువంటి పర్మిషన్స్, ఎగ్జెంప్షన్స్ తొందరగా వస్తాయి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి తగినటువంటి అవకాశాలు కల్పించబోతున్నారు. మోడీ సర్కార్ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతున్నటువంటిది ఈ పూర్వోదయ స్కీమ్. ఇది సమగ్రత, స్పష్టత ఇంకా రావాల్సి ఉంది.